హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మాట ఈరోజు మీతోక మాట ఛానల్లో నా చేతి వంట సిగ్మెంట్లో వెజ్ పఫ్స్ని ఇంట్లోనే చాలా టేస్టీగా హైజనిక్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను అచ్చం బేకరీ స్టైల్లో లాగానే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే నా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అలా అయితే టిప్స్ అనేవి మిస్ కాకుండా ఉంటారు ఆల్రెడీ నేను పఫ్ పేస్ట్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో అయితే పోస్ట్ చేశాను దాంతోపాటు ఎగ్ పఫ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో పోస్ట్ చేశాను ఆ రెండు లింక్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు కావాలంటే ఆ రెండు వీడియోస్ని ఒకసారి చూడండి పఫ్ పేస్ట్రీని ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత అది కొద్దిగా రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు కూడా కాసేపు పక్కనంచుకోవాలి ఈ లోపు మనం స్టఫింగ్ కోసం కర్రీని ప్రిపేర్ చేద్దాము స్టఫింగ్ కోసం వెజ్జెస్ అన్నిటిని కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక పచ్చిమిర్చి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి దీంతో పాటు క్యారెట్ తురుము అలాగే ఒక ఆలుని ఈ విధంగా బాయిల్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూతను పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి క్యారెట్ తురుముని వేసుకోవాలి ఇప్పుడు మూతను పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూతను పెట్టుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత చిటికటి పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకునే క్లిప్పింగ్ అయితే ఇక్కడ మిస్ అయిందండి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చివరిగా కొద్దిగా చాట్ మసాలాను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూతన పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి అంతేనండి స్టఫింగ్ అయితే రెడీ అయినట్లే ఇప్పుడు మనం పఫ్స్ని ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ మీరు చూసినట్లయితే పఫ్ పేస్ట్రీ అనేది పూర్తిగా రూమ్ టెంపరేచర్లోకి అయితే వచ్చేసింది తర్వాత ఫ్లోర్ మీద పొడి మీద పిండిని చల్లుకొని ఈ పఫ్ పేస్ట్రీకి అటు ఇటు కూడా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి ఈవెన్గా స్క్వేర్ షేప్లో రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా చాక్తోటి అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫోర్ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఎడ్జెస్ని ఈ విధంగా పాలతో కానీ నీటితో కానీ అంటించుకుంటూ క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా బుక్ ఫోల్డ్ లాగా కానీ లేదంటే ట్రయాంగిల్ షేప్లో కానీ క్లోజ్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకొని దాని కడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్స్ని ఇందులో ప్లేస్ చేసి పైన పాలతోటి ఈ విధంగా బ్రష్ చేయాలి బేకింగ్ కోసం స్టవ్ మీద లాంటి ఒక గిన్నెను పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రిహిట్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి బేకింగ్ ట్రేని అంచులకు అంటుకోకుండా ఈ విధంగా పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక ముప్పై నిమిషాల పాటు అలానే ఉంచాలి ముప్పై నిమిషాల తర్వాత ఇవి బేక్ అవ్వడం స్టార్ట్ అవుతాయి అప్పుడు మూతను తీసి పైన కొద్దిగా వెన్నెతోటి బ్రష్ చేయాలి ఈ విధంగా బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇవి ఒక సైడ్ బేక్ అయిన తర్వాత ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి అంతేనండి పప్స్ అయితే రెడీ అయినట్లే ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగతా రెండింటిని కూడా బేక్ చేసుకోవాలి అంతేనండి బేకరీ స్టైల్లో లాగా వెజ్ పఫ్స్ అనేవి రెడీ అయినట్లే మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి పఫ్ పేస్ట్రీని కనుక ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా పఫ్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి